చేయూత పథకం ద్వారా మహిళలకు అందించే ఆర్థిక సహాయాన్ని వారి జీవనోపాధికి ఉపయోగించి మరింత అభివృద్ధి చెందాలని చిత్తూరు ఆర్డి డిఏ పిడి మురళి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం సముదాయంలో ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చేయూత పథకంతో పాటు 45 సంవత్సరాల నిండిన మహిళలకు వారి వ్యాపార అభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా అవసరమైన మేరకు రుణాలు కూడా బ్యాంకు ద్వారా పొందే సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. 18,750 రూపాయలు వాళ్ళ ఖాతాలో ఈరోజు జమ చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ జీవనోపాధులు ఏదైతే చేస్తున్నారో దానికి తోడుగా పెట్టుకొని ఇంకా లోన్స్ కావాలన్నా కూడా బ్యాంక్స్ తో టైప్ చేసి బ్యాంక్ లింకేజ్ అయితే శ్రీనిదేతనేమి అది కాకుండా వీళ్ళకి సపరేట్ అకౌంట్ అని ఉంది కాబట్టి ఆ అకౌంట్ కూడా లోన్ ఇచ్చే విధంగా కూడా సూచనలు బ్యాంకర్స్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా 4 సంవత్సరాల్లో వాళ్ళకి 75,000 జమ చేయడం జరుగుతుంది. యూనిట్ బేస్డ్లో కూడా సర్వే అనేది జరుగుతుంది వాలంటీర్ ద్వారా. దాన్ని కూడా ఆప్షన్ ఫామ్ ఇచ్చాము సీఎం గారు మెసేజ్ అది కూడా 2 రోజుల్లో చేసి అప్లోడ్ చేస్తే వాళ్ళు కిరాణా కొట్టు ఉందా లేకుంటే ఇంకొక జీవనోపాధి చేసుకునే వ్యాపారం చిల్లర వ్యాపారాలు చింతపండు ఇట్లా వ్యాపారాలు ఏముండవి లేదంటే పాడి పరిశ్రమ ఇవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేసి అవన్నీ అప్లోడ్ చేస్తే దానికి ఎంత అవసరం పెట్టుబడి అనేది కూడా నిర్ధారించిన తర్వాత బ్యాంక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మంచి మంచి కంపెనీలతో ఏదైతే అమూల్ అనేది ఒకటి హిందుస్థాన్ లేవరు ఇది రిలయన్స్ ఇట్లా మంచి కంపెనీలతో కూడా టైఅప్ చేసుకున్నారు వీళ్ళు వ్యాపారాలు కూడా. ముఖ్యంగా మన జిల్లాలో చూస్తే పరమడి ప్రాంతాల్లో చింతపండు అనేది ఎక్కువ ఉంది కదా దానికి ఒక స్టేట్లో కాదు మన కంట్రీలోనే ఒకటి గుజరాత్లో ఒకటి ఉంది రెండవది మన కురుపలకోట మండలంలో కూడా దాన్ని కూడా ప్రారంభిస్తున్నాము ట్రైనింగ్ సెంటర్ లాగా అది ప్రారంభిస్తే దాని ద్వారా కూడా ఎందుకంటే చింతపండు అనేది మనకు ఫేమస్ కాబట్టి ఇక్కడ మన చింతపండుకు అంత గిరాకు లేదు అంటే నాణ్యత కలిగి ఉండలేదు కాబట్టి దాన్ని నాణ్యంగా ఏ విధంగా చేయాలా దాంట్లో ఉండే ప్రతి అణువు కూడా ఉపయోగించే విధంగా దానికి ప్రాసెసింగ్ యూనిట్ లాగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అప్రూవ్ చేశారు కలెక్టర్ గారు. దాని ద్వారా బిల్డింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది దానికి బిల్డింగ్ కూడా త్వరలోనే కట్టి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.